Getting a job at PVP Japan, a strategic partner of Google Japan, was really a dream come true. First Indian private university to achieve twin international placements at PVP Inc. Japan, SRM University AP. First journey ekkada nunchi start ayindi? Satya peru cheppagane nenu asalu first anukoledu and digest kuda avaledu. Satya ki phone. It's a story which deserves to be told. Cheppalsina kada idi. అసలు సత్య తన సాంగ్స్ ని ఎంతవరకు తీసుకున్నారు, తన ర్యాప్ సాంగ్స్ ని గానీ రిమైనింగ్ సాంగ్స్, వాట్ ఎ మ్యాన్ సాంగ్ గానీ, ముఖ్యంగా ర్యాప్ ఉంటుంది కదా, ఆ ర్యాప్ ఆడడం అనేసి అడిగారు. ఏ ర్యాప్? ఏబిసిడి ఏబిసిడి నువ్వు నా జోడి. ఆజీవికి మీకు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? కాదు, హీరోయిన్ కంటే కూడా మామగారితో కెమిస్ట్రీ. మా సినిమాలో ఏమైతే ఒక పినాసుడు క్యారెక్టరైజేషన్ మేము హీరో పెట్టామో అది ఎవరు రిజెక్టెడ్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు? రామ్ గారు ఫస్ట్, మీరు ఎవరు అనుకున్నారు? సీక్రెట్ కావాలి. హౌ డు యు ఫీల్ రామ్ గారు అబౌట్ సోనీ లైవ్? వాళ్ళు లాంచ్ అవటమే మన సినిమాతో అనేది. సో రేపు కూడా మాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని చెప్పారు, ఏమైనా కొంచెం రివీల్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సందీప్ గారు? సో ఐ థింక్ ఐఎమ్ గివింగ్ అవే, మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా డైరెక్టర్ ఇంకా పెళ్ళికలేదు. ప్రొడ్యూసర్ కూడా వెరీ 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 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ దిస్. నేను ఎత్తుకుంటా సాయి, నాకు ఎత్తుకునే ప్రాబ్లం లేదు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. Hi, this is Renu from India Glitch. Namaste, madam. Ela unnaru? Baagunnandi. Andaru baagunnandi, meeru ela unnaru? Telugu style lo. Telugu style lo namaskaram antunna sir. Hi, Sandeep Kishan sir. Namaskaram. Okay. Hero Satya gariki hi cheppesanu. Ippudu producer cum hero cum inka enni cums expect cheyochu Sandeep sir nunchi? Purely I'm going by excitement andi. Ante theda entante మనకి సడన్ గా ఏదో ఒక ఐడియా, ఒక థాట్ మనల్ని ఎక్సైట్ చేసి ఇలా ఉండాలనిపిస్తుంది. దానికి ఎఫర్ట్ కూడా కరెక్ట్ గా పెట్టాలి. సో ఐ థింక్ థ్యాంక్ఫుల్లీ ఐ బీన్, నేను గానీ మా టీమ్ గానీ సోఫా బీన్ పుట్టింగ్ రైట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ వాట్ వి లైక్ వి డూయింగ్. సో ఏంటో తెలీదు, వాట్ ఎవర్ ఐ ఫైండ్ ఎక్సైటింగ్ అట్ దట్ పాయింట్ ఇన్ మై లైఫ్ అదే చేస్తాను. సో ఫ్రమ్ వివాహ భోజనంబు, లైక్ యూజువల్ గా వివాహాల్లో భోజనాలు అనేటివి ఫుడ్ ఫీస్ట్ లా ఉంటుంది, అండ్ కానీ మీరు థియేటర్స్ లో ఐ ఫీస్ట్ చేయబోతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. From the teaser trailer, it's going to be releasing original on Sony Live August 27th tariku. So it's going to be coming out as a Sony Live original. Yeah, okay. So ippudu ela undabothundi first journey ekka nunchi start ayindi? So actually the first lockdown ayipin tarvata Hyderabad nunchi start ayindi, tarvata Amalapuram vachi malli Hyderabad vachi. యా, అమలాపురం రావడానికి కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, బట్ యా లాక్డౌన్ అయిపోయిన తర్వాత. రామ్ గారు, యా యా హై, స్టోరీ లైన్ అల్టిమేట్ అండి. యా థాంక్యూ, రియల్లీ ఐ ఎంజాయ్ థరోలీ. 2-3 టైమ్స్ చూసిన వెంటనే అండ్ చాలా మంచి స్టోరీ లైన్, మంచి ప్లాట్, అండ్ ఈ టైంలో ఇలాంటి ఒక ప్లాట్ తీసుకోవాలని ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఇన్స్పిరేషన్ అని కాదు, యాక్చువల్లీ అదే, వి వాంట్ టు క్రియేట్ సంథింగ్ అందరూ చూసేటట్టు. ఆ టైంలో ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్ని థ్రిల్లర్స్ అన్ని ఎక్కువ వస్తున్నాయి. సో లేదు, ఒక కామెడీ కంటెంట్ తో ఏదన్నా చెప్దాం అని చెప్పి నేను మా రైటర్ బాను వీఆర్ డిస్కసింగ్. సో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది నిజంగా జరిగింది తెలంగాణలో ఇష్యూ. సో ఇది దాని తర్వాత మేము క్యారెక్టర్స్ అన్ని డెవలప్ చేసి ఫస్ట్ ఈ ఐడియా రాగానే సందీప్ గారితో నాకు ట్రావెల్ ఎప్పటి నుంచో ఉంది, హీస్ లైక్ మై బ్రదర్ అండ్ మెంటర్. సో ఐడియా రాగానే సందీప్ గారికి ఫోన్ చేసి సార్ అర్జెంట్ గా మీతో ఒకటి షేర్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడా అర్జెంటా అన్నారు. లేదు సార్, చాలా అర్జెంట్, ఎక్సైట్మెంట్ లో ఉందా అంటే, సరే ఇంటికి రా అన్నారు. వెళ్ళాను, చెప్పాను, చెప్పగానే హీ లైక్ ఇట్, ఫస్ట్ డెవలప్ చేయండి అది అన్నారు. సో డెవలప్ చేసి మళ్ళీ చెప్పిన తర్వాత ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఇట్, హీరో ఎవరు అనుకుంటున్నాం అన్నారు. నేను ఒక 4-5 అదర్ నేమ్స్ ఏవో చెప్పాను, బట్ సందీప్ గారు ఐడియా ఇస్ టు క్యాస్ట్ సత్య ఇన్ ఇట్. సో సత్య పేరు చెప్పగానే నేను అసలు ఫస్ట్ అనుకోలేదు అండ్ డైజెస్ట్ కూడా అవ్వలేదు. తర్వాత సత్యకి ఫోన్, సత్య కూడా నాకు ఫోన్ చేసి అదే అడిగాడు, నిజంగా నువ్వు అనుకున్నావా అని. లేదండి, మేము అనుకోలేదు, బట్ ఓకే. తర్వాత వన్స్ ఒక్కసారి సత్య గారి ఫైనల్ అయిన తర్వాత మేము సత్య గారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఇంకా కొంచెం కామెడీ అన్ని చేసి, సో ఆ తర్వాత మళ్ళీ సందీప్ గారికి నరేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు నెల్లూరు ప్రభా అని క్యారెక్టర్ ఉందో అది ఆయన ఎగ్జైట్ అయ్యి నేనే చేస్తాను ఇది అన్నారు.
సో అక్కడ మాకు ఇంకా అసలు షాక్ మీద షాక్ అనమాట. ఆయన ప్రొడ్యూస్ చేయడమే ఒకటి, అంటే మళ్ళీ ఆయన యాక్ట్ చేయడం ఒకటి. సో వి కాంట్ ఆస్క్ ఫర్ మోర్. అంతే అంటే మనోడు షాక్ మీద షాక్ అనమాట. ఓ మై గాడ్ అంటే, బట్ దీంట్లో కథలో మనోడు కొంచెం ఒరిజినాలిటీ చెప్పలేదు. దాంట్లో కూడా చెప్తా, ఫస్ట్ మనోడు యాక్చువల్లీ నాకు వేరే కథ చెప్పి అది మేము చేయాల్సింది. అది జరిగినప్పుడు అది షూటింగ్ లాక్డౌన్ వల్ల, లాక్డౌన్ ముందు స్టార్ట్, ఫస్ట్ లాక్డౌన్ ముందు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా లాక్డౌన్ వల్ల డిలే అయిపోయింది. ఇప్పుడు సాయి ఏంటి ఖాళీ కూర్చోలేడు కదా, ఈ గ్యాప్ లో ఇంకో కథ రాసుకొచ్చాడు. వచ్చి ఇది చేద్దాం, ఇది అర్జెంట్ గా చిన్న ఇదిలా మీరు ప్రొడక్షన్ చేస్తారంటే నన్ను పిచ్చయ్యర్రా, ఒక పెద్ద ప్రొడ్యూసర్ లాక్ చేసి పెట్టారు సినిమాని, దంతా రైన్ మనల్ని పట్టుకుని అంటే నేను యాక్చువల్లీ తిట్టు పంపేశా. తిట్టడం అంటే మా కైండ్ ఆఫ్ తిట్టుడు, అంటే తిట్టుడు కాదు, ఇది మళ్ళీ పిచ్చయ్యర్రా అన్నట్టు. వీళ్ళు వెళ్ళిపోయిన వీళ్ళిద్దరు బ్యాచ్ ఆల్రెడీ సాయి ఎప్పుడు రఘురన్ బీటెక్ లో ధనుష్ లాగే తిరుగుతున్నాడు అనమాట. ఎప్పుడు నేను పాపం, నేను చాలా కష్టజీవిని వైబ్ లో. సో నాకే సరే ఫోన్ చేసి కాదు సాయి అర్థం చేసుకో సాయి, ఇది ముందుకు వెనక్కి వెళ్తే గోల్ అయిపోద్ది సాయి అంటే ఓ కాదు ఓకే రండి అన్నాడు. రెండు రోజులు నాకే అనిపించింది ఇంతెందుకు ఆలోచిస్తున్నాం, ఈ కథ ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్, చెప్పాల్సిన ఒక కథ, బాగా నవ్వించి అందరినీ హ్యాపీ చేసే ఒక కథ, సార్ నమ్మి చేద్దాం అనుకుని నేను ఎవరో కదా అనిల్ గారు బేసిక్ అనిల్ శంకర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇది ఎలాగో లేట్ అవుతుంది కానీ సార్ ఈ టైంలో ఇది ఒక నేను సాయితో చేసుకొచ్చా అంటే, ఆయన ఫస్ట్ నీకు ప్రొడక్షన్ ఎందుకని తిట్టాను, దాంతో సత్యతో అనగానే ఏదో చేస్తున్నావు అబ్బా అన్నారు. ఫైనల్ గా సినిమా చూసాక భయంకరంగా నవ్వుకున్నా సూపర్ ఉంది అన్నారు. సో ఆఫ్కోర్స్ అనిల్ గారి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ దీనికి. సో అలా స్టార్ట్ అయిన సినిమా మాట ఇది, అంటే ఒక భయం నుంచి అక్కడి నుంచి ఏంటి, నా ఫ్రెండ్ సినీషన్ ఉన్నాడు, అతను ఎప్పటి నుంచో తెలుగులో ఏదో ప్రొడ్యూస్ చేయాలంటున్నాడు, సార్ ఓకే చేద్దామా, ఇది అవగానే కిరణ్ గారికి పంపా, సార్ మీరు లేకుండా ఎలాగా, మీరు కావాలి మీరు రండి అన్నారు. సో కిరణ్ గారు వచ్చారు. సో దిస్ ఇస్ హౌ ద ఫిల్మ్ స్టార్టెడ్. అండ్ టుడే దేర్ ఆర్ టూ థింగ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. యాజ్ అ ఫిల్మ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కంటెంట్ వీ మేడ్. ఇట్స్ అ స్టోరీ విచ్ డిజర్వ్స్ టు బి టోల్డ్, చెప్పాల్సిన కథ ఇది. సో మేము చాలా ఆ విషయంలో చాలా గర్వపడుతున్నాను. దాని తర్వాత ఒక ఏ టీమ్ని అయితే నేను నమ్మి ఏమిచ్చాను, వాళ్ళు దానికైనా పూర్తి హార్డ్ వర్క్ ని చాలా జెన్యున్ గా 200% పెట్టారు. లైక్ సాయి మా డైరెక్టర్ రామ్, సాయి డైరెక్టర్ రామ్ అంటే వేరే వేరే కాదు, సాయి రామ్ అబ్బరాజు, సాయి అని అలవాటు పడిపోయి రామ్ అబ్బరాజు అంటే నాకు టక్కు నోట్లో కన్ఫ్యూజ్ అయిపోతాను. సత్య గని మా డైరెక్టర్ మణి గని ఆర్జీవి గని ఎంటైర్ కాస్ట్ దేవ్ రియలీ వర్క్ హార్డ్ అండి. ఇది నిజంగానే ఈ సినిమాని అది కాంప్లికేటెడ్ లాక్డౌన్ అవ్వగానే 16 మందిని ఒకే ఇంట్లో పెట్టుకుని సినిమా తీయడం అనేది అమ్మో. అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్. లైక్ ఒక బిగ్ బాస్ హౌస్ లో బంధించినట్టు వీళ్ళందరినీ బంధించేశారా? లైక్ అలాంటివి లేవండి బాబు, బంధించడం అసలు అలాంటిది ఏం లేదు. ఇన్ఫాక్ట్ నేననే వాడిని ఎక్కువ డే నైట్ లు కొట్టగా రిలాక్స్ గా చేయి, టెన్షన్ లో పడద్దు. అక్కడ సాయికి అతి ప్రేమతోటి ప్రొడ్యూసర్ డబ్బులు కాబట్టి అని ఇంకా డే నైట్ అనమాట. సో ప్రొడ్యూసర్ డైరెక్టరా సాయి గారు? హీస్ అండి ఆల్ ది వే. I think he's a good director and beyond the producer he is a films director. Cinema ki em avasaram dani correct ga chestadu, potladalsina digra potladadu, ekkada adukodadu akkada, he's clear on what he knows. So clarity shots making appudu kuda thanaki irritable unnadi chala clarity ma ram ki. So Satya garu actually Sandeep garu as a producer ga ఒక తన హీరో సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎంతవరకు పార్టిసిపేట్ చేయాలని చూస్తూ ఉంటారు కదా. అయితే ఆయన నాతో ఒక మాట చెప్పారు, అసలు సత్య తన సాంగ్స్ ని ఎంతవరకు తీసుకున్నారు, తన ర్యాప్ సాంగ్స్ ని గానీ రిమైనింగ్ సాంగ్స్ వాట్ ఐ మ్యాన్ సాంగ్ గానీ ఎంతవరకు మనసుకు తీసుకున్నారో జడ్జ్ చేయాలనుకుంటున్నాను, మీరు ఒకసారి అడగండి ఒక సాంగ్ పాడమనేసి అన్నారు. ముఖ్యంగా ర్యాప్ వచ్చింది కదా, ఆ ర్యాప్ పాడమనేసి అడిగారు. అంటే మీరు అసలు సత్య ఫేస్ లో సాంగ్ షూట్ అప్పుడు ఎక్సైట్మెంట్ చూడాలి, అంటే సరే ఒక హీరోయిన్ ఏంటి చెప్పి అంటే సత్యలో ఎప్పుడు లేని ఆనందం. ఓకేనా, ఎక్సైట్మెంట్ అమ్మో. అందులో ఫోటోషూట్ రోజు యాక్చువల్లీ సరదాకి ఫోటోషూట్ లో ఓన్లీ ఓకే స్టిల్స్ మాత్రమే పోస్టర్ కింద వాడతాం కదా, రిలీజ్ అయితేనే ట్రెండింగ్ మీమ్స్ అయిపోతాయి తెలుసా అవి అన్ని. అది సత్య సైలెంట్ గా బాబు ఈయన వాగేస్తున్నాడు బాబు. లేదు లేదు అసలు ఆ పోజులు ఇవ్వాలి ఇవన్నీ నాకు సందీప్ గారు మా అర్జున్. నేను అక్కడ లేను కూడా లేను, ఏంటి ఫోటోషూట్ అప్పుడు సాంగ్ అప్పుడు సాంగ్ అప్పుడేమో ఆర్జీవి హెల్ప్ చేసింది. సో ఎంతవరకు సపోర్ట్ ఉంది సత్య గారు ఆర్జీవికి, మీకు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది?
కెమిస్ట్రీ ఏం లేదండి, మామూలుగా తను చాలా ఆ అమ్మాయి ఏమో, ఆ అమ్మాయి ఏమో యాక్చువల్లీ క్రియేటివ్ డిపార్ట్మెంట్ అండ్ యాక్చువల్లీ షీ వర్క్డ్ యాజ్ అ చీఫ్ ఐడి, షీ వర్క్డ్ ఇన్ ద ప్రొడక్షన్ సైడ్. ఇది ఫస్ట్ యాక్టివ్ ఎక్స్పీరియన్స్. తనకి తెలుగు మొక్క రాదు, ఓకేనా, మరాఠీ ఇంగ్లీష్. నాకు సెట్లో అయితే అందరితో ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఎలా మాట్లాడుతుంది అండ్ తను యాక్చువల్లీ ప్రాపర్ టామ్ బాయ్ మాట, అంటే మీకు ఎప్పుడు టీషర్ట్ అలాగే ఉంటుంది. అలాంటి ఈ సినిమాలో సాయి ఏమో లిటరలీ క్యూంకి సాజ్ బి బహు తీలోని బహు లాగా ఇంతకీ మీరు చెప్పలేదు ఆజీవికి మీకు మధ్యలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లా కుదిరింది? మామగారు కుదరనివ్వలేదా? కాదు కాదు, హీరోయిన్ కంటే కూడా మామగారితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఆ వంట గదిలో సీన్ దగ్గర మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా అసలు, అబ్బాబాబాపి అన్నట్టే. సారీ ముందు ఇంటర్వ్యూ ఫ్రమ్ మినిట్, బట్ దట్ ఈస్ వేర్ సత్యాస్ మ్యాజిక్ అంటున్నా. అంటే ఒక విత్ ఇన్ ఫ్రేమ్ లో క్యారెక్టర్ లోపల ఎలా కామెడీ చేయొచ్చు, హౌ టు మేక్ పీపుల్ లాఫ్, హౌ టు మేక్ ఇట్ అ కామిక్ సీక్వెన్స్ అనేది ఒక యాక్టర్ గా టెరిఫిక్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ ని ఏ యాక్టర్, ఇప్పుడు నేను ఒకలా ప్లే చేస్తా, వేరే యాక్టర్ ఇంకోలా ప్లే చేసి ఉండొచ్చు, బట్ సత్య బాట్ సంథింగ్ స్పెషల్ ఇన్ టు ద రోల్. సో అది తను ఒక రకంగా తన కామెడీ టైమింగ్ ని తను సినిమా మొత్తం క్యారీ చేయడం అన్న వల్ల అది చాలా ఇంట్రెస్టింగ్. నాకు సినిమా చూసినప్పుడు కూడా నేను సత్య కూడా ఎప్పుడు ఏంటి ఓకే స్కెడ్యూల్ అవగానే రష్ చూసారా నాకు కొడతారనమాట. నేను కాదు ఫైనల్ చూస్తాను. నాకేంటి ఒక సినిమా మొత్తం క్యారీ చేసినప్పుడు దీన్ని సత్య ఎలా ప్లే చేస్తారు ఒక యాక్టర్ గా నేను చూడాలనుకున్నాను. ఇది యాక్చువల్ సంథింగ్ ఐ రియల్లీ లైక్ హిస్ యాక్టర్ అండ్ చాలా బాగా చేశాడు. ఆడేసుకున్నాడు వన్ మైన్ షో. ఓకే, సో సత్య గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు సందీప్ గారు? వాట్ ఎ మ్యాన్ సూపర్, అంతే కదా, నో మోర్ ఆర్గ్యుమెంట్, వాట్ ఎ మ్యాన్, సూపర్ మ్యాన్. నిజంగానే బట్ ఇంకోటి ఏంటంటే మీకు తెలియాల్సింది మా సినిమాలో ఏమైతే ఒక పినాసుడు క్యారెక్టరైజేషన్ మేము హీరో పెట్టామో అది ఎక్స్ట్రాడినరీ పినాసి. అంటే ఆ జాగ్రత్త ముదిరితే పీనాసోడు అవుతాడు. నేను జాగ్రత్త పరుణ్ణి. అలాంటి పీనాల్సీ సిచ్యువేషన్ ఏమైనా చూసారా సందీప్ గారు ఆ రామ్ గారు సెట్స్ లో కావచ్చు, మీరు కలిసినప్పుడు కావచ్చు, రెస్టారెంట్ బిల్ కట్టకుండా? నేను చెప్తా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడేదో కరెక్ట్ కరోనా ఫినిష్ మా షూటింగ్ టైమ్ లోని ఆక్సిజన్ జనరేటర్ ఏదో మిషన్ ఉంది, ఒకవేళ సత్య కొరకు ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ మిషన్ ఏంటంటే హాల్లో పెడితే హాల్లో ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆ మిషన్ ఆక్సిజన్ తీసి బయటకి ఇస్తుంది. సో సత్య ఇంటికి వచ్చి చాలా జెన్యున్ ఇది మీకు బాగుంటుందండి, ఇది మీకు అవసరం అండి అని చెప్పి నేను కరెక్టే సత్య తీసుకుందాం అన్నా. దాని తర్వాత 2 వారాలు భయంకరమైన ఫాలో అప్, ఓకేనా, అంటే రోజుకి 4 సార్లు అడుగుతున్నాను, నేను కాదు సత్య ఉంది సత్య నాకు కరెక్టే బట్ నేను కొంచెం డిసిషన్స్ తీసుకుంటే వెంటనే తీసుకుంటా లేదా నాకు లాగ్ అన్నమాట నాది. లాస్ట్ మీకు అర్థం కావట్లేదండి, మీరు తొందర ఓకే చేస్తారంటే నాకు 2000 వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారండి నా దాంట్లో అన్నాడు. నేను వారం నుంచి 2000 డిస్కౌంట్ కోసం అనేది అంటే మనకి మామూలుగా యురేకా ఫోర్బ్స్ వాళ్ళు ఇస్తారుగా ఇక్కడ కొనుక్కున్న ఇంకోటి చెప్తే సజెస్ట్ చేస్తారు 2000 డిస్కౌంట్ ని. ఓకే, సో దేవుడు ఫైనల్ యాక్చువల్లీ ఎవరికి ఏది కావాలో అదే ఇస్తాడు అన్నట్టు ఈ క్యారెక్టర్ కి సత్య గారిని ఇన్సర్ట్ చేశారు ఐ థింక్. సో ఇందుకే అసలు ఎవరిని ఎవరు రిజెక్టెడ్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు రామ్ గారు ఫస్ట్ మీరు ఎవరు అనుకున్నారు? రిజెక్టెడ్ లిస్ట్ అసలు ఎవరికి అప్రోచ్ కూడా అవ్వలేదు మేము, మేమేదో డిస్కషన్ లో రెండు మూడు పేర్లు అనుకుంటాం కాబట్టి. ఎవరెవరు అనుకున్నారు, ఎవరెవరిని పక్కకి నెట్టి సత్య గారు విన్ అయిపోయారు? సీక్రెట్స్ అవన్నీ ఏంటండి మీరు తెలుసుకున్నారా సత్య గారు మీ ప్లేస్ లో ఇంకెవరు ఊహించుకున్నారు అని? నాకు తెలియదు అండి, నన్ను ఊహించుకోవడమే ఎక్కువ అనుకున్నాను నేను, అందుకని పట్టించుకోలేదు. సో సందీప్ గారు మీరు చెప్పండి ఎందుకు సత్య గారు ఈ క్యారెక్టర్ కి యాక్ట్ అవుతారు, ఈ ఫిల్మ్ కి ఆయన న్యాయం చేస్తారని మీకు ఎలా అనిపించింది? బేసిక్లీ మేము ఒక కథ చెప్పాలనుకున్నాం అండి, ఈ కథ ఇలా చెప్పాలి అనుకున్నాం, అది నవ్విస్తూ చెప్పాలనుకున్నాం, క్లీన్ కామెడీ అనుకున్నాం. నాకు కూడా ఫస్ట్ ప్రొడక్షన్. సో అంటే ఏంటి అవుట్ నేను లేకుండా, అంటే నేను రోజు సెట్ లో ఉంటుంది, మిగతా 2 సినిమాలు నేనే హీరోన్ కాబట్టి నేను సెట్ లో ఉంటా, ఏమన్నా చూసుకోవడానికో కాపాడుకోవడానికో చేయడానికో మార్చడానికో ఉంటుంది. సో చేసినప్పుడు వి ఆల్సో ఫెల్ సంబడీ హూ ఇస్ ప్రొడక్షన్ కంఫర్టబుల్ బట్ అట్ ది సేమ్ టైమ్
ఆర్టిస్ట్ గా కామిక్ టైమింగ్ ని ప్రతి సీన్ లో క్యారీ చేయగలగాలి. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ కూడా మేము రకరకాలుగా అనుకున్నప్పుడు, నాకు సత్య అంటే ఎప్పుడు చాలా ఇష్టం. నేను చాలా సార్లు సత్యత ఎందుకు అన్నా అంటే, ఏదో రోజు నేను హీరో నేనే తీస్తాను అని చెప్పి, సో 50 సార్లు అని ఉంటాయి ఎందుకు సత్యత, తను ఎప్పుడు సీరియస్ తీసుకోవాలా. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఈ కథకి సత్య లాంటి కాస్టింగ్ చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అనిపించింది. ఎనీ మీకు కమీడియన్ చేసే ఫిల్మ్ క్యారెక్టరైజేషన్ చాలా మంది అడిగితే ఇలాంటి సినిమానే కాదు, ఇది పక్కా హీరో క్యారెక్టర్. సత్యతో ఓన్లీ థింగ్ ఏంటంటే భయస్తుడు ఎక్కువ, సో భయం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, అయ్యో ఈ సినిమాకి నేను షూటింగ్ చేయాలి, అయ్యో వాళ్ళు పర్లేదు, ఇట్స్ ఓకే, డూ ఇట్ యువర్ ఓన్ పేస్, డోంట్ హరీ అని ఒక విషయం తప్ప. హీస్ బీన్ అ డ్రీమ్ టు వర్క్ విత్, హీస్ బీన్ వెరీ కంఫర్టబుల్ అండ్ హీస్ హెల్ప్ ద ప్రొడక్షన్ ఆల్సో అలాట్ నాకు. అండ్ ఈవెన్ ఈ డేస్ కూడా పాపం తనేం చేయలేడు, అందరికి ఇచ్చి ఇవ్వబోదు అంటే దట్స్ ఇస్ రెగ్యులర్ థింగ్ కదా. ఐ హోప్ ఆఫ్టర్ వివాహ భోజనం యాజ్ మచ్ సత్య పక్కన తన క్యారెక్టర్స్ తను చేసుకుంటూ ఉంటే కూడా ఇలాంటి కొన్ని కొన్ని కథలు తన లాంటి వల్ల ఒక స్పెషల్ ఎలిమెంట్ యాడ్ అవుతాయి, తనకంటూ కొన్ని స్పెషల్ కథలు వస్తాయి. సో సందీప్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా మీ కామెడీ టేస్ట్, కామెడీ అంటే ఇలా ఉండాలి, లైక్ ఎవరినో కేసుపరిచినట్టుగా గానీ, లైక్ హీరో నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఇలాంటి కాదు గానీ. సో మీ టేస్ట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అ బిగ్ థమ్స్ అప్ ఫర్ యూ. అండ్ ఇలాంటి కామెడీ మనం అక్కడ జంధ్యాల గారి టైమ్స్ లో కూడా చూస్తూ ఉంటాం. ఎనీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్ ఓల్డ్ మూవీస్, ఇలాంటి కాన్సెప్ట్స్? యాక్చువల్లీ అంటే నాకు లేదండి, సాయికి ఎక్కువ అలాంటి. సాయికు నాకు ఎలాంటివి ఉంటాయంటే, సాయి పోస్టర్ టీజర్ యాజ్ ఇట్ ఇస్ గా మీకు శుభలేఖ శ్రీమస్తు ఇలా వస్తాయి సాయి అనుకునే. సో నాది సో సాయికి అది కూడా. నాకు పర్సనలీ ఏంటంటే, ఐ బిలీవ్ ఇన్ అ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్. ఇలాంటి కొన్ని విషయాలు కరెక్ట్ కాదు అంటే, నా సినిమాల్లో కూడా ఇంతకు ముందు కొన్నిసార్లు జరిగిన ఐ డెంట్ ఇవెన్ రియలైజ్ ఇట్. తర్వాత నేనేం రియలైజ్ అయ్యా, హౌ వాజ్ ఐ ఓకే విత్ ఈవెన్ సంథింగ్ లైక్ బీయింగ్ సెట్. I don't believe in a few things andi, so probably the film was about that, okay, this film isn't about that, okay. So I consciously didn't want to say that. We marked around it. Today days are changing, the world is changing at a very rapid pace kada. Yeah. So yeah Sandeep garu knows how to market the content. Ippudu good content chethlo unnapudu danni ela promote cheyali, danni enta reach ki teeskellali. So he knows everything andlo ena super. So andike ivala Sony Live lo first telugu movie adi kuda because of Sandeep garu. So yeah, so how do you feel Ram garu about Sony Live and producer gari support kavachu, Sandeep gari support kavachu? Yeah without Sandeep garu asal project ledu. So dan tarvata mem expect cheyaledu. Mem general ga ilane eppudu sir release enti sir ante meeku aagu oka surprise undi, surprise undi ante ఓటీటీ అనుకున్నాము సంథింగ్ లైక్ అనుకున్నాం, కానీ ఇలా ఒక మనదే ఫస్ట్ వాళ్ళు లాంచ్ అవటమే మన సినిమాతో అనేది, ఇట్ విల్ బి ఇంకా అది వెనక్కి తిరిగి చూసుకున్న 10 ఏళ్ల తర్వాత కూడా ఫస్ట్ సినిమా మనదే అన్నట్టు ఉంటుంది కదా. సో అది ఒక అచీవ్మెంట్ లాగానే అది. సో వీఆర్ లాంచ్ అవుతున్నప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఎక్కువ హైప్ చేస్తూ ఉంటారు, లైక్ అక్కడ లాంచ్ చేసే సోనీ లైవ్ వాళ్ళు కానీ ఎవరైనా గానీ, బికాజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఖచ్చితంగా హైప్ చేయాలి. బియాండ్ ఆల్ ఆఫ్ దట్ అండి, ఎవ్రీ ఫిల్మ్ నీడ్స్ టు ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ అండి. ఏ సినిమా ఏ ఆడియన్స్ కి ఏ టైమ్ లో కరెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఈ సినిమా ఇలాంటి యాప్ లో ఈ టైమ్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ద ఆడియన్స్ వి ఆర్ ఎయిమింగ్ ఇట్. అంటే మేము ఇన్ఫాక్ట్ మీరు చూసారంటే థియేట్రికల్ రిలీజ్ కూడా రెడీ అయిపోయి అసలు సేల్ అంతా క్లోజ్ అయిపోయింది మాకు. అప్పుడు సెకండ్ లాక్డౌన్ వేసారు, సెకండ్ లాక్డౌన్ వేసరికి మళ్ళీ నేను డిస్ట్రిబ్యూటర్ అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసాను, వద్దండి మళ్ళీ రేపు ఎప్పుడు థియేటర్లు తెస్తారో తెలియదు, ఎప్పుడు లాక్డౌన్ అవుతుందో తెలియదు, రేపు ఏమైనా నష్టపోతే నాకు అది నాకు చుట్టుకుంటుంది చెప్పి కదా. ఇన్ఫాక్ట్ థియేటర్ అంటే వీడు మేడ్ మోర్ మనీ టు బి ఆనెస్ట్. సో అండ్ ఆల్సో వి హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ యాప్ చాయిసెస్ ఆల్సో, బట్ మాకు అక్కడ పాయింట్ ఏంటి అంటే కొంచెం ఈ సినిమాని ఎదుటి వాళ్ళకి ఎలా ఉండొచ్చు, మేము మా సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా చూస్తాం, మా ఈ మేము ఈ కథని ఐ బిలీవ్ దిస్ స్టోరీ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. వీఆర్ ఆల్సో ఇండియాస్ ఫస్ట్ లాక్డౌన్ కామెడీ. ఇప్పుడు దాకా ఇండియాలో లాక్డౌన్ కామెడీ అనే సినిమా ఏ భాషలో రాలేదు, డిసెంబర్ లో ఫినిష్ చేసాం, విఆర్ కమింగ్ అవుట్ ఇన్ ఆగస్ట్ అండ్ స్టిల్ విఆర్ ద ఫస్ట్. సో యాజ్ అ కాంటెంట్ గా, యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ యాజ్ టెక్నీషియన్స్, యాజ్ అ టీమ్ వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్ అండ్ చాలా కాన్ఫిడెంట్ గా బాగా నవ్వుకుంటారండి. ఇట్స్ అ హ్యాపీ ఫిల్మ్ అండి, ఇప్పుడు చాలా అవసరం ఈ సినిమా. ఓ వీకెండ్ సరదాగా పొద్దున్న లెగ్గానే అందరూ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ పెట్టండి రాని 11 గంటల వరకు చూస్తే, this is the best kind of film to watch morning. Baga navi kuchne film idi. So I'm making a special announcement also tomorrow evening, especially for the families. Okay. Well, me chusthe migartha undi. Yeah, okay.
సో యాక్చువల్లీ ఒక ఆడియన్ గా నేను జెన్యున్ గా ఫీల్ అయ్యింది అది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఫిల్మ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అని బికాస్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ వైల్ వాచింగ్ దోస్ లిరికల్ వీడియోస్ అండ్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ నాతో పాటు మిగిలిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవాలి కాబట్టి ఐ సర్చ్ ఫర్ కామెంట్స్ అండ్ జెన్యున్ గా వస్తే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాం వీళ్ళే హీరో అవ్వాలని లేదు వీళ్ళే మే లీడ్స్ గా ఉండాలని లేదు సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫిల్మ్ అనేసి కింద కామెంట్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. So see, but the fact that, see, but that's exactly what I'm saying. The fact that today we are mentioning this, or even there's a comment below, should stop. And you get that? Even if this comment is given, then our thought, when we inject this, then our thought will travel. Then our thought will travel. Then our thought will travel. And that's a special issue. I'm going to do. Regular issue. I'm going to do. Okay. So Ram Garu, so set wise, Anta kuda chala beautiful ga undi. So elanti jagratalu teeskunnaru aa direction vishayamlo. అంటే వీ హ్యావ్ బ్రహ్మకడలి గారు అని ఈజ్ అ బిగ్ ఆర్ట్ డైరెక్టర్. ఇంకా స్టోరీ చెప్పగానే మొత్తం ఆయన సెటప్ చేసేసి తర్వాత బికాస్ హీఈస్ ఆల్సో బిజీ విత్ అదర్ వర్క్స్ వేరే మా విజయ్ గారు అని ఆర్టిస్టెంట్ ఆయన ఉండి దగ్గర ఉండి మొత్తం చూసుకున్నారు. సో యా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉండాలి ఎలా ఇంకా తర్వాత కలర్స్ అంటారా కలర్స్ వీ ఆల్ డిస్కస్ సందీప్ గారి ఇన్పుట్స్ మా కెమెరామెన్ మణికందన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ద లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానివల్ల మనకి అదే ఇంట్లో జరిగిన మొనట్ని రాకుండా కొత్త యాంగిల్స్ కొత్తగా పెట్టి బోర్ కొట్టకుండా వి టుక్ కేర్. సో అంతా బాగా మెయిన్ గా ఇల్లు చూస్ చేసేటప్పుడు మా అందరికి ఏముండిందంటే వి వర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ అస్ టు ఇప్పుడు దాకా ఉన్నాయి ఐదారు మిడిల్ క్లాస్ హౌస్ లొకేషన్ల కింద షూటింగ్ లకి ఇచ్చే ఇల్లు అన్ని సినిమాల్లో వాడేశారు. సో ఒక సినిమా మొత్తం ఇక్కడ పరిగెట్టేసేటప్పుడు దీంట్లో ఏదో కొత్తగా చేయాలన్నప్పుడు ఒక బాగా ఇరిగిపోయి కూలిపోయిన ఇల్లు తీసుకుని మేము దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి రంగులు మార్చి సందీప్ గారికి ఆ విషయం చెప్పగానే ఫస్ట్ అర్థం ఏంటి మొత్తం ఇల్లు కట్టిస్తున్నారా అన్న రేంజ్ లో అనుకున్నారు. కానీ కాదు ఆల్రెడీ ఉన్నది మనం చేద్దాం అంటే వెంటనే ఈ సైడ్ ఓకే డన్ చేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ అన్ని సినిమాల్లో బేసిక్ గా ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా మిడిల్ క్లాస్ హౌస్ అంటే మన దగ్గర షూటింగ్ కి ఓన్లీ లిమిటెడ్ హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కాకూడదు అని చెప్పి కొత్తగా డెకరేటెడ్ అంత నీట్ గా చేసాం. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మీరు చెప్పినట్టుగా కలర్స్ ఓకే ప్రీ వర్క్ చేస్తున్నారు కలర్స్ కోసం అనేసి క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ కంప్లీట్లీ టు బి ఆనెస్ట్ అందరూ కష్టపడ్డారు బట్ మా డైరెక్టర్ అందరికన్నా ఎక్కువ కష్టపడ్డాడు. అంటే కొంచెం నిజంగానే ఎక్కువ కష్టపడ్డాడు. మధ్యలో కోవిడ్ వచ్చింది మళ్ళీ ఇటు తిరిగి అసలే ఎప్పుడు జాలి ఫేస్ చేసుకుని తిరుగుతూ కనిపిస్తుంటాడు. సో నెక్స్ట్ ఈస్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ ఫర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఈస్ ఆల్రెడీ సైన్డ్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్ ఫర్ బి డైరెక్టింగ్ ఇట్ విత్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. తెలుగు ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వాలని ఉద్దేశం. సో వీళ్ళందరూ కూడా రిలీజ్ రోజు మార్నింగ్ షో వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు వివాహ భోజనం చూడాలి అని కోరిక. ఓకే సో చెప్పండి సెట్ లో ఎవరు బాగా తింటారు? అది మనోడు బాగా తింటారా? బాగా తింటారు బేసిక్ గా అంటే ఫుడ్ ఇచ్చలేదు ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా మేము స్పెషల్ గా ఒకళ్ళ పేరు చెప్పము అందరం తింటాం అందరూ కామన్ గా బాగా తింటాం అంతే. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ వివాహ భోజనం ఆగస్ట్ 27వ తారీఖు సోనీ లివ్ లో ఒరిజినల్ రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది చాలా సరదాగా ఉంటుంది చాలా క్లీన్ ఎంటర్టైనర్ సత్య ఇరగిస్తాడు అండ్ ఎంటైర్ కాస్ట్ ఇస్ ఆన్ రియల్లీ వెల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా డైరెక్టర్ ఇంకా పెళ్ళికలేదు నెక్స్ట్ సినిమా కూడా సైన్ అయిపోయింది. సో అమ్మాయిలు ఎవరన్నా ఉంటే ఈ డైరెక్టర్ హైట్ బాగుంటాడు హైట్ వెయిట్ బాగుంటాడు ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కూడా. సో నేను కూడా చెప్తానండి బిఫోర్ ర్యాపింగ్ అప్ దిస్ ఇంటర్వ్యూ మా ప్రొడ్యూసర్ కూడా వెరీ 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 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ దిస్. నేను ఎత్తుకుంటా సాయి నాకు ఎత్తుకునే ప్రాబ్లం లేదు నేను ఎత్తుకుంటాను నాకు ఎత్తుకునే ప్రాబ్లం సత్య అనుకుంటే నాకు పెళ్లి అయిపోయింది హ్యాపీ అని అని సత్య అనుకుంటారు నాకు పెళ్లి అయిపోయింది లేకపోతే నా గురించి కూడా చెప్పేవాళ్ళు. Hi, hi, hello. How are you? I am very good. How are you? I am fine. So basically, me name correct ga ela spell cheyalo chepte ala spell chestan ledante maaku nachina rak rakalu R J V. R J V. Okay.
It's like a Z. Z. Arzavi. Arzavi. Oh. So it's not Ja, it's Za. Yeah. 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 చూసారా ఎంత పెద్ద పొరపాటు జరిగేది. సో ఆర్జవి వివాహ భోజనం ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ కాంప్లికేటెడ్, రియలీ ఫన్, రియలీ లవ్లీ ఎక్స్పీరియన్స్ బికాస్ ఫస్ట్లీ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ దే వెరీ వార్మ్ పీపుల్ అండ్ వెరీ యునో వెరీ ఇన్క్లూజివ్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఇట్ వాజ్ నాట్ for someone who's acting for the first time and especially in a language I don't understand at all, it was a really lovely experience. Plus, I mean, it's produced by Sandeep, who I know from before, so I didn't have to worry about a thing, you know. Everything was, you know, very taken care of. Everybody was very understanding, very warm, and it was a very fun experience, in fact, despite the situations outside with the COVID and with, you know, things that were going wrong everywhere. But despite that, I think it was a really lovely experience, and I really liked it. I take pride in most nag vivaha bhojanam gurinchi most important thing enti ante Ramapuraju, Satya and his entire team, Ajivi, all of them together. It's a film August 27 Sony Live lo tappakunda cinema chudandi, meeku baaga nachutundi, baaga navukuntaru, oka happy film andi, a happy film. Check it out. Yeah, thank you so much for everyone for giving your time. And Satya garu ilanti cinemalu hero ga inka cheyalani, Sandeep garu anni crafts lo kanpinchalani korukuntunanu, Ram gariki manchi ammai dorakalani, and Arjavi so Arjavi production gaane kaadu heroine ga kuda maaku ekko saarlu kanpinchalani korukuntunanu. All the best to entire team. Thank you so much, madam. I got an admit at New York University with a scholarship of $16,000. I have got admission in University of Texas Arlington. Students offered to study at top universities in US, UK, Germany, France and across the world. SRM University AP. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Namaste people, what's up? This is Alekhya Harika. For more videos, do subscribe to IG Telugu. Hi, this is Sudha Chandran. Like, share and subscribe IG Telugu. Hi, Nin Milasya. Latest updates, movie news, movie gossip, movie reviews kosam, please subscribe to IG Telugu. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu.